అందరికీ నమస్కారం రానున్న పది రోజుల్లో మకర రాశి వారికి ఒక స్త్రీ కారణంగా భారీ మార్పులు జరగబోతున్నాయి మరి ఆ స్త్రీ ఎవరో కాదండి ఈ రోజు మన వీడియోలో ఆ స్త్రీ ఎవరు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం దాంతో పాటు మకర రాశి వారికి సంబంధించినటువంటి విషయాలలో రాబోయే పది రోజుల్లో ఎలాంటి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలు కూడా ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే ఉత్తరాచడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలను జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవది ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చరరాశి అని భూతత్వ రాశి అని అంటూ ఉంటారు అయితే మకర రాశి వారు చాలా పట్టుదలతో ఉంటారు అంటే మకరం అంటే మొసలి కాబట్టి గట్టి పట్టుదలను మొసలి ఏ విధంగా అయితే ఉంటుందో అలాంటి పట్టుదల వీళ్ళలో ఉంటుంది అదేవిధంగా మకరం అంటే జింక అనే సున్నితత్వం కూడా తెలియజేయబడుతుంది కాబట్టి ఈ రాశి వారికి పట్టుదలతో పాటు జింక యొక్క సున్నితత్వం కూడా ఉంటుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్లు ఏదైనా ఒక విషయం మీద పట్టుబడితే దాన్ని వదిలిపెట్టరు అలాగే ఒక విషయంలో సున్నితంగా కూడా ఎలా అయితే ఆలోచిస్తారో ఆ విధంగా వీళ్ల జీవితంలో కంటిన్యూ అవుతూ ఉంటారు మకర రాశి వారికి ఇతరులు మోసం చేయనంత వరకు కూడా ఇతరులను మోసం చేయాలి అనే తలంపు రాదు వీరికి బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది స్నేహితుల దగ్గర ఎంతో మంచి ప్రేమను పెంచుకుంటారు వీరి యొక్క స్వభావం ప్రకారం బలహీనత ఏంటంటే పక్క వారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం అయితే ఇది వీరి భవిష్యత్తుకు చాలా ప్రమాదకరం ఇది వీరికి విమర్శలనుకు దారితీస్తుంది తమ లోపం తెలిసిన తర్వాత తమ తప్పుని అంగీకరించడానికి మాత్రం వెనుకాడరు చేసిన పొరపాటు తిరిగి చేయరు మకర వారు అందర్నీ కూడా ప్రేమగా సమాన భావంతో చూస్తారు ద్వేషించేవారిని ప్రేమించే వారిని సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి అయినా కూడా వీళ్ల పద్ధతి మార్చుకోరు మకర వారికి సాత్విక స్వభావం మాట మీద నిలబడే తత్వం ఉంటాయి మకర రాశి వారికి స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది సంతానం వీరి అభిష్టం ప్రకారం నడవకుండా ఇబ్బందులకు గురి చేస్తారు నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు నమ్మిన వారి కోసం అధికంగా శ్రమిస్తారు చిన్నతనం నుంచి అధికంగా శ్రమపడి అనుకున్న దాన్ని ఏదో ఒక విధంగా సాధిస్తారు ఇక మకర రాశి వారికి పట్టుదల అంతర్గత ప్రతీకార వాంఛ పోటీతత్వం అధికంగా ఉంటాయి అధికమైన జ్ఞాపక శక్తి సాధారణమైన ఆకారం కలవారిగా ఉంటారు వీరి శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది అయితే వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కూడా కష్టమే అలాని ధనమే సంపాదనగా ఇంకా అదే ధ్యేయంగా జీవించరు ఏదో ఒక విధంగా ధనం సర్దుబాటయ్యి అవసరాలు గడిచిపోతాయి అనే ఆలోచనతో ఉంటారు మరి ఇలాంటి మకర రాశి వారి జీవితంలో రాబోయే పది రోజుల్లో ఒక స్త్రీ కారణంగా భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయండి మరి ఆ స్త్రీ ఎవరో కాదు మీ భాగస్వామి అని చెప్పొచ్చు మీ భాగస్వామి కారణంగా మీకు లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది అయితే దాంతో పాటుగా మీ భాగస్వామిని బాధ పెట్టారు అంటే మాత్రం మీకు ఖచ్చితంగా ప్రతికూల ఫలితాలు వస్తాయి మకర రాశి వారికి రాబోయే పది రోజుల్లో ఖచ్చితంగా చాలా మంచి రోజులు రాబోతున్నాయి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది స్త్రీ సంతానం పట్ల ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తారు దీనికి మీ బంధువుల నుంచి నిరసన వ్యక్తమైనా కూడా వాళ్లతో సంబంధాలు చేసుకోవాలన్న నిర్ణయాన్ని మార్చుకుంటారు ఇతరుల పేరు మీద మీరు చేసే వ్యాపారాలు బినామీ వ్యాపారాలు లాభిస్తాయి మీకు ఆర్థిక పరంగా కూడా ఈ సమయంలో చాలా బాగా మంచి టైం నడుస్తుంది రాబోయే పది రోజుల్లో మీరు వ్యాపార సంస్థలను విస్తరింపజేయడమే ధ్యేయంగా కష్టపడతారు భాగస్వామ్య వ్యాపారాలలో మీ వాటాలను తగ్గించుకుంటారు అయితే జీవితంలో మిమ్మల్ని మీరు వృద్ధి చేసుకోవడానికి ఇంకా ఉన్నత స్థితిలో ఉంచుకునేలాగా చేయడానికి మీరు ఎంతగానో కష్టపడతారు అయితే మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వాస్తవాలను మరుగుపరిచే ప్రయత్నాలు చేసి సమస్యలను ఎదుర్కొంటారు ఈ సమయంలో ఇదంతా కూడా అంటే ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ యొక్క భాగస్వామి సపోర్టుతో మీరు గెలుచుకోవడం జరుగుతుంది అంటే ఆ సమస్యల్ని మీరు ఎదుర్కోవడం జరుగుతుంది ఇక మీ కుటుంబ పరువు ప్రతిష్ట స్థానం కుదుపులకు లోనైనా నిలబడుతుంది వెన్ను నొప్పి నొప్పులు ఇబ్బందులు కలిగిస్తాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి రాబోయే పది రోజుల్లో మకర రాశి వారికి మీ సన్నిహితులు చేసిన పొరపాట్లకు న్యాయస్థానాల చుట్టూ తిరగవలసి వస్తుంది అయితే ఈ సమయంలో న్యాయం వైపు మీరు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది దీనివల్ల కోర్టు సమస్యలు తీరతాయి ఖర్చులు తగ్గించే అవకాశాలు ఎక్కువవుతాయి పొదుపు చేసుకునే అవకాశాలుంటాయి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఖచ్చితంగా వాటిని మాత్రం మీరు ఆ అవకాశాల్ని చక్కగా వినియోగించుకోండి మీరు జీవితంలో వృద్ధి చెందుతారు సమాజంలో ముఖ్యమైన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి పర్యటనలు విందులు వినోదాలు సంతోషాన్ని కలిగిస్తాయి కొన్ని విషయాలలో మొండిగా ఉంటారు అయినా కూడా పర్వాలేదు మీ సంకల్ప బలం గొప్పది వ్యాపార పరంగా భాగస్వాములతో కలిసి ఐక్యమత్యంగా వ్యాపారాలు చేస్తారు మంచి లాభాలు పొందుకుంటారు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ సామ్రాణి దూపం వేయండి ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి ప్రతికూల ఫలితాలు చెడు ఫలితాలు పోతాయి ఇక బయట స్నేహితులకు ఏదైనా విషయం మీద ఒక విషయాన్ని చెప్పుకొని ఊరట చెందుతారు విద్యార్థిని విద్యార్థులు జ్ఞాన చూర్ణాన్ని సేవించడం సరస్వతి తిలకాన్ని ధరించడం మేధా దక్షిణమూర్తి రూపును మెడలో ధరించడం వల్ల మంచి మంచి ఫలితాలు పొందుకుంటారు సంతానం వల్ల సమస్యలు ఎక్కువ అవుతాయి అనుకుంటారు కానీ ఆ సంతానం మిమ్మల్ని కాపాడినప్పుడు మీరు ఎంతో అమితానందానికి గురవుతారు ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా ఈ రాబోయే పది రోజుల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి మీ మనోధైర్యం నిబ్బరం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అందరికీ మంచి చేసి చిన్న కారణం వల్ల విరోధమవుతారు ఇదే బాధాకరమని అని చెప్పాలి అయితే కొన్ని సందర్భాలలో ఆధ్యాత్మిక విషయాల పట్ల నైరాస్యం కోపం కలుగుతాయి కానీ మీరు ఆ భగవంతుడి మీద ధ్యానం పెట్టండి మీరు ఆ భగవంతుడి మీద కాస్త నమ్మకం పెట్టండి మీకు ఖచ్చితంగా సత్ఫలితాలు వస్తాయి విదేశాలలో ఉన్నవారికి గ్రీన్ కార్డ్ లభిస్తుంది కుటుంబానికి సాయపడతారు మీ సంపాదనలో కొంత భాగం మీ ఇంట్లో ఉన్న వాళ్లకి ఖర్చు పెడతారు ఇక మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలు మధ్యస్థ ఫలితాలను ఇస్తాయి చిన్న చిన్న కారణాల వల్ల పెద్ద సమస్యలు పక్కతో పడతాయి అష్టమూలిక తైలంతో నవగ్రహ వత్తులతో నవగ్రహాల దగ్గర దీపారాధన చేయండి మీ యొక్క మానసిక స్థితి నార్మల్ గా అవుతుంది అయితే ప్రశాంతంగా సాగుతున్నటువంటి మీ జీవిత చక్రంలో ఒక వ్యక్తి మా ప్రవేశం అనేది కొన్ని మార్పులకు దారితీస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వ్యక్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నట్లు ఒక స్త్రీ కారణంగా అయితే మీరు ఎటువంటి పరిస్థితులను గోచరిస్తున్నాయి అని చెప్పుకున్నాం కదండి అయితే ఆ స్త్రీ మరి ఎవరో కాదు మీ భాగస్వామి అని కూడా చెప్పుకున్నాం మరి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ జీవితంలోకి ప్రవేశించే వేరే వ్యక్తుల వల్ల మీరు మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ భాగస్వామిని బాధ పెట్టకూడదు ఇది చాలా ప్రత్యేకంగా సూచించవలసినటువంటి సమయం ఎందుకంటే రాబోయే పది రోజుల్లో ఈ స్త్రీ కారణంగానే మీరు మంచి ఫలితాలు దక్కించుకున్న స్త్రీ కారణంగానే జరుగుతుంది చెడు ఫలితాలు దక్కించుకున్న స్త్రీ కారణంగానే జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ యొక్క భార్యని అంటే మీ జీవిత భాగస్వామిని మాత్రం బాధ పెట్టడానికి ఏమాత్రం ధైర్యం చేయొద్దండి ఎందుకంటే ఇది మీకు జీవితంలో ఎన్నో కీలక మార్పులకు చోటు చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి మీరు ఆ జీవిత భాగస్వామిని సవ్యంగా చూసుకుంటూ ఇంకా వాళ్ళని అర్థం చేసుకుని బాధ పెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళ యొక్క ఆశీర్వాదం వాళ్ళ యొక్క గ్రహస్థితి అనేది మీపై ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఎంత నవ్వుతూ ఆనందంగా ఉంటే మీ జీవితం కూడా అంతే ఆనందంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు